హైబీపీ లక్షణాలు హైబీపీ అనగా మనకు బీపీ సిస్టోలిక్ బీపీ వన్ ఫార్టీ డయాస్ట్రల్ బీపీ నైన్టీ కన్నా ఎక్కువ ఉంటే హైబీపీ అంటే పర్సన్ హైపర్ టెన్షన్ అంటాం మ్యాలిగ్నెంట్ హైపర్టెన్షన్ అంటే అది మన జనరల్గా యూస్ టర్మ్లో హైబీపీ సో ఆ హై బీపీ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ వన్ ఎయిటీ డయాస్ట్రల్ బ్లడ్ ప్రెషర్ వన్ టెన్ ఈ రెండు ఈ రెండు వ్యాల్యూస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు హైబీపీ అంటాం ఆ హైబీపీ ఉన్నప్పుడు మనిషికి వచ్చే లక్షణాలు ఏమిటంటే హెడేక్ హెడేక్ మొత్తం హెడ్ అంతా హోలో క్రేనియల్ హెడ్ఏక్ అంటాం అప్పుడప్పుడు మొత్తం హెడ్ అంతా మొత్తం నొప్పి వస్తుంది జనరల్ మన మైగ్రేన్ ఇలాంటి వాటిలో ఒక సైడ్ హెడేక్ వస్తుంది ఈ హైపర్ టెన్షన్ వల్ల హోలో క్రేనియల్ హెడేక్ మోస్ట్లీ ఆక్స్పిటల్ హెడేక్ వస్తుంది అంటే ఈ వెనక భాగం హెడేక్ వస్తుంది ఇది కాకుండా పర్సన్కి బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాం సో బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే ఈ హైపర్ టెన్షన్ వల్ల హైపర్ టెన్షన్ రె రెట్నోపతి కాస్ చేస్తుంది అంటే ఐ తాలిక రెటినాన్ని ఎఫెక్ట్ చేస్తుంది దానివల్ల హైపర్ టెన్షన్ రెటినోపతి వస్తుంది దానివల్ల బ్లరింగ్ ఆఫ్ విజన్ రావచ్చు ఇది కాకుండా హార్ట్ రేట్ పెరగడం వల్ల ఫాలిపిటేషన్స్ అని అంటే గుండె ఒక పేషెంట్ కంప్లైంట్ చేస్తారు సో ఇవి పేషెంట్ తాలూకు ఇది కాకుండా అప్పుడప్పుడు మరి బీపీ ఉండేటప్పుడు ఓన్లీ సిరియస్ ఉంది అంటాం సో ఈ ఓల్లీ సిరియస్ అనేది ఏంటంటే హైపర్టెన్స్ ఎన్కెఫ్లోపతికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్కి కన్ఫ్యూజన్ డిజీనెస్ లేకపోతే కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఒక పర్సన్ కామాలో కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో వెరీ మరీ బీపీ ఉంటే పర్సన్కి హైపర్టెన్స్ ఎన్కెఫ్లోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లో బీపీ ఉన్నవారు ఎందుకు పడిపోతారు చికిత్స యాక్చువల్లీ ఏమవుతుందంటే బీపీ అనగా సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ నైంటీ డయాస్ట్రాలిక్ ప్రజర్ సిక్స్టీ కన్ తక్కువ ఉంటే లోబీపీ అంటాం ఈ లోబీపీ ఈ లోబీపీ వచ్చినప్పుడు ఎందుకు మనిషి కళ్ళు తిరిగి పడిపోతారంటే బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ తగ్గిపోతుంది నార్మల్గా మన బ్రెయిన్ సెల్స్ ఎంత సెన్సిటివ్ అంటే గ్లూకోజ్కి ఆక్సిజన్కి వెరీ సెన్సిటివ్ సెన్సిటివ్ ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాటికి బ్లడ్ సప్లై తగ్గిపోయినా మన బ్రెయిన్ స్టెమ్లో కొన్ని రెగ్యులేటరీ సెంటర్స్ ఉంటాయి అంటే ఒక మనిషి కూర్చోడానికి ఒక మనిషి నిల్చోడానికి కావాల్సిన ఇన్పుట్ మజిల్స్కి బ్రెయిన్ స్టెమ్ నుంచి వస్తుంది సో ఎప్పుడైతే ఆ బ్రెయిన్ స్టామ్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుందో అప్పుడు ఆ పర్సన్కి ఆ బ్రెయిన్ స్టెమ్ నుంచి ఈ మజిల్స్కి వచ్చి ఇన్పుట్ అనేది ఆగిపోతుంది దానివల్ల మజిల్ టోన్ తగ్గిపోతుంది మజిల్ టోన్ తగ్గిపోయిన వెంటనే ఒక పర్సన్ వెంటనే కొలాబ్స్ అయిపోతారు సో దీనివల్ల లోబీపీ వచ్చిన పర్సన్కి వెంటనే ఆ పర్సన్ కొలాబ్స్ అయిపోయి కిందన పడిపోతారు సో లో బీపీ వచ్చిన వ్యక్తికి ఇమీడియట్గా మనం మనం వెంటనే బీపీ తక్కువ ఉందని చేసి చేసిన వెంటనే మనం వెంటనే ఆ పర్సన్ని ఒక హెడ్ డౌన్ లెగ్ ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గింది కారణాలు ఏదైనా అవ్వచ్చు అది హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు ప్రైమరీ బ్రెయిన్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే అతను తీసుకున్న మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు సో ఏ ప్రాబ్లం వల్ల ఒక పేర్సన్కి ఒక పేషెంట్కి హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెంచాలి సో బ్రెయిన్కి ఎప్పుడైతే బ్లడ్ సప్లై పెంచుతామో అప్పుడు ఆ పర్సన్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ పర్సన్కి ఎగ్నైజ్డ్ గ్రావిటీగా ఉంచాలి అంటే ఏంటంటే హెడ్ డౌన్ లెగ్ అప్ సో దానివల్ల ఏదైతే బ్లడ్ లెగ్స్లో కానీ హ్యాండ్స్లో కానీ ఉంటారో అది దట్ విల్ గో టు ద హార్ట్ అండ్ హార్ట్ విల్ బీ ఈజీలీ పంపింగ్ ద బ్లడ్ టు ద బ్రెయిన్ అండ్ ఇట్ ఈస్ యాంటీ గ్రావిటీ ఇన్ పొజిషన్ సో ఈ పొజిషన్లో పెట్టాలి ఎప్పుడు మనం ఏ కేసు హైపోటెన్సు పేషెంట్